Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మన బ్రాండ్కు సంబంధించిన ఒక ప్రొఫెషనల్ ఇంట్రో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న గేమింగ్ పర్పస్ మీద కానీ ఏదైనా కానీ ప్రొఫెషనల్గా మన బ్రాండ్ లోగో ఒక ఇంట్రో క్రియేట్ చేయండి అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే హై లెవెల్లో ఉంది గాయస్, ఆ యొక్క ఇంట్రో కానీ బ్యాక్గ్రౌండ్లో గేమింగ్ పర్పస్కి అయితే ఇంకా హై రేంజ్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్ లో ఆ యొక్క ఏదైతే ఉందో పబ్జి లెవెల్లో మనం ఏదైతే ఆ యొక్క స్కోప్లో ఆ యొక్క ఫోటో మన ఎనిమిని మనం షూట్ చేస్తాం కదా, సో అదే టైప్లో ఆ యొక్క హెల్మెట్కి బుల్లెట్ వస్తూ దూసుకెళ్తూ సో ఎఫెక్ట్ అయితే యానిమేషన్ చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది కదా. సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క మీ యొక్క ఫోటోస్ కానీ లోగోస్ కానీ ఎనీథింగ్ మీకు బ్రాండ్కు సంబంధించిన ఏదైనా కానీ మీ ఫోటోస్తో ఒక అద్భుతమైన ఇంట్రో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియో లెక్కెళ్లే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ ఇంట్రో చూపిస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, మన సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న గేమింగ్ ఇంట్రో మీద ఒక వీడియో చేయండి అని చాలామంది ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో చాలా రోజుల నుంచి అయితే చావగొడుతున్నారు. సో ఈ వీడియోలో అయితే అబ్బా చాలా అంటే చాలా అమేజింగ్ ఇంట్రో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో గాయస్, ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో ఎక్సలెంట్ నైసో అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి ఇంకా వాట్సాప్ గ్రూప్లు ఇంకా ఫేస్బుక్ గ్రూప్లు ఉంటే ఒక్క 3 మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరు చూసిన ప్రతి ఒక్కరు ఒక్క మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి 3 నెంబర్స్కి షేర్ చేయండి. సో నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో ఇందులో మన యొక్క లోగో కానీ ఏదైనా కానీ ప్రొఫెషనల్గా ఏది ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్ చేస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ డైరెక్ట్ ఒక గన్నుకు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇంట్రో వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చిన్న చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇవ్వచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక ఆ యొక్క ఇంట్రో మనకి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇంట్రో మీద టచ్ చేసి ఇంట్రోకు ఉన్న వాల్యూమ్ ఏదైతే ఉందో నేను మ్యూట్ చేస్తున్నా, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే మ్యూట్ చేశాను. ఎందుకంటే మనకు కరెక్ట్ యానిమేషన్లో మనకు సాంగ్స్ అనేది ప్లే చేస్తే మనకు ఆ యొక్క ఇంట్రో మనకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి, అందుకు నేనైతే కాపీరైట్ అనేది సో ఇష్యూ రాకుండా నేను సాంగ్ అనేది మ్యూట్ చేశాను. ఓకే, సో వన్స్ అదే ఇంట్రో మీద టచ్ చేసి మనకు కరెక్ట్గా ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకు 10.1 సెకండ్ కాడ టుగా స్టాప్ చేయండి. ఓకే, సో వన్స్ 10.1 సెకండ్ కాడికి వచ్చేసి ఇక్కడ లేరి మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో మీరు మీ యొక్క ఫోటో అంటే ప్రొఫెషనల్గా ఏదైనా కానీ బ్రాండ్ లోగో కానీ మీ యొక్క ఫోటోస్ కానీ సో గేమింగ్ కావచ్చు పర్పస్కు మీ ఇష్టం, మీకు ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చింది మీ ఫోటోస్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ నేను వచ్చేసి నా యొక్క ఛానల్ ఇంట్రో అనేది అంటే ఇంట్రో కాదు సారీ నా యొక్క ఛానల్ లోగో అనేది నేను ఇక్కడ యాడ్ ఇస్తున్నాను. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక ఆ యొక్క లోగో అనేది ఇక్కడ పెట్టేసి సో ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లో వచ్చేసి పాప్ అని ఇవ్వండి. ఓకే, సో పాప్ అని వచ్చేసి ఇది కూడా మనకు 0.5లో పెట్టేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ దీనికి కూడా మనకు ఒక స్మోక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, స్మోక్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. సో ఒకసారి మనం ప్లే చేద్దాం.
చూడండి అది ఈ విధంగా వస్తుంది. మీరు కావాలంటే పాప్ అనే ఆప్షన్ మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం. నేనైతే ఎక్కువగా సజెస్ట్ అయితే చేయలేను. సో నార్మల్గా ఇస్తేనే బెటర్ అనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ లెవెల్లో ఉంటుంది. ఇంకా నార్మల్గా అంటే మనకు ఇన్ని యానిమేషన్లో మామూలుగా నార్మల్ పెట్టేసి సో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఎక్కువ మటుకు నేను పాప అయితే నేను సజెస్ట్ అయితే చేయలేను, నార్మల్గా అయితే పెట్టుకోండి బాగుంటుంది. ఓకే సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మన యొక్క ఫోటో ఉంది కదా, సో ఆ యొక్క ఫోటో మీద మనకు ఇప్పుడు లేరి మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక స్మోక్ సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో నేను ఇస్తాను. సో కలర్ఫుల్ స్మోక్ అనమాట. ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మన యొక్క లోగోకు ఫస్ట్ మీరు స్టార్టింగ్లో చూసారు కదా డెమోలో, సేమ్ యాక్సిస్ ఇలా ఉంటుంది. ఓకే సో ఇక్కడ నేను ఎస్టాగ్ అనే ట్రిమ్ మీద టచ్ చేసి టిమ్ టు రైట్ ఆఫ్ అని ఇస్తున్నాను. ఓకే సో అదే ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి కరెక్ట్గా ఈ లెవెల్లో మీరు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనిచ్చుకోండి. సెండ్ టు బ్యాక్ అనిచ్చని కరెక్ట్గా మన యొక్క ఫోటో అంటే ఏదైతే ఉందో మన యొక్క లోగో కానీ, సో నేను ఫోటో అంటున్నా, సో మన యొక్క లోగోకు బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి సేమ్ కింద తీసుకోలేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ యొక్క కలర్ని కొద్దిగా హైలైట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ యొక్క స్మోక్ బ్యాక్గ్రౌండ్లో ఫైర్ అనేది ఇంకా కలర్ యానిమేటెడ్ ఎక్కువ అవుతుంది. చూడండి మీరు ఎంత రెడ్ వచ్చేసిందో, చాలా అంటే చాలా రెడ్ వచ్చింది. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైతే పెట్టుకోవచ్చు. ఓకే సో నేనైతే ఎక్కువగా సజెస్ట్ అయితే చేయలేను, ఓన్లీ ఒక 50 నుంచి 70 ఇచ్చేసి సో ఇక్కడ నేను టిక్ మార్క్ నటిస్తున్నా. సో నా లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో అది మనకు కనిపించదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ స్మోక్ మీద టచ్ చేసి కింద తీసుకోలేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను. స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్తో అటువంటి. సో ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గైస్ ఆ యొక్క ఫోటో అనేది ఈ లెవెల్లో ఉంటుంది. ఇంకా మీరు స్మోక్ కావాలంటే అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే మీరు ఆ యొక్క స్మోక్ మీద టచ్ చేసి కొద్దిగా సేమ్ యాచ్యూస్ మీరు ఎలా కావాలో అలా మీరు ఇలా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే సో ఈ లెవెల్లో పెట్టేసి మనం ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి గైస్ ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు, జస్ట్ మీ యొక్క ఫోటో కానీ ఏదైతే ఉందో ప్రొఫెషనల్ మీ బ్రాండ్ లోగో కానీ సో మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే సో చూడొచ్చు ఇంకా వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా ఆసంగా ఉంది. సో గైస్ ఇంకా వీడియోకి లైక్ చేయను అంటే లైక్ చేయండి. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ లేదా సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే సో ఇక్కడతో ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది, ఈ వీడియో మన గ్యాలరీలోకైనా సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ ఇంకా కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిన కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టి అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి మోర్ వీడియోస్ ఇంట్రోస్ అని మీరు కామెంట్ చేయండి. సో ఇటువంటి మంచి మంచి ఇంట్రోస్ అయితే మీకోసం తెస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.